ఏమండి భార్య భర్తల మధ్య ఏ సీక్రెట్స్ ఉండకూడదంటారు అవునా అవును మరి జరిగిన విషయాన్ని నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు అది అసలు ఏం జరిగిందంటే మీరు చెప్పక్కర్లేదు నాకు బాబు అంతా చెప్పాడు చెప్పాడా చెప్తాడు వీడు పాపం ఆవిడ బాబు కోసం అంత త్యాగం చేస్తే కనీసం నాకు మాట చెప్పొచ్చుగా నిజంగా ఆవిడకు చేతి దండం పెట్టాలి సీత నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు అని తెలుసుంటే ఈ విషయం నీకు అప్పుడే చెప్పేవాడిని నిజంగా అమ్మాయి చాలా మంచిది ఎంత మంచిది కాకపోతే కట్టుకున్న చీర చింపి మన బాబు కట్టు కడుతుంది కట్టు కట్టుడు ఏమిటి నిన్న బాబుకి దెబ్బ తగిలితే ఆ ఐస్ క్రీమ్ అమ్మాయి ఎవరో చీర చింపి కట్టు కట్టిందటగా అంటే ఆ విషయం చెప్పాడా నీకు లేకపోతే ఇంకేం చెప్పాడు అనుకున్నారు అదే నేను అదే అనుకున్నాను అంత మంచి పని చేస్తే కనీసం అమ్మాయికి థాంక్స్ అన్నా చెప్పారా ఇంటికి రమ్మని పిలిచారా పిలుద్దామని అనుకున్నాను కానీ పిలిస్తే నువ్వు బ్యాడ్ ఫీల్ అవుతావని మానేశాను నేను ఎందుకు బ్యాడ్ గా ఫీల్ అవుతాను పదండి ఎక్కడికి స్కూల్ దగ్గర దేనికి ఆవిడకి థాంక్స్ చెప్పి చీరిద్దామని ఈ మాత్రం దానికి నువ్వెందుకు సీత అది తిని నేను ఇచ్చేస్తాను ఆడపిల్లని చూస్తే ఆవిడ దూరం పారిపోతారు మీరే ఇస్తారు రండి కట్టు కట్టింది ఇది చూడండి అరే మీరా ఏమండి ఎవడెవరో మీకు తెలుసా అబే నాకు అసలు తెలీదు అదేంటండి అప్పుడే మర్చిపోయారా ఆ రోజు హాస్పిటల్లో బాబు ఏడిస్తే పాలిచ్చింది ఈవిడేనండి ఓ అలాగా నమస్కారం బాగున్నారా బాబుకి మీకు ఏదో అనుబంధం ఉన్నట్టుంది ఆ రోజు వీడి ఆకలి తీర్చారు నిన్న దెబ్బ తగిలితే కట్టు కట్టారు ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను ఈ చీర తీసుకోండి నాకెందుకండి ఆగరకండి తీసుకో నేపాల్ కొని చేరే అది తీసుకోండి అవును అప్పుడు మీ ఆయన వెళ్ళిపోయాడన్నారు తిరుగుచ్చాడా ఏంటి రాలేదా అసలు ఆ విధవకి నిన్న ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడానికి మనసులో ఒప్పింది దొంగ చచ్చినోడు వాడు ఎక్కడున్నా సుఖంగా ఉండడు తప్పకుండా నీ ఉసురు వాడికి తగులుతుంది ఇదిగో సీత అలా తిట్టకే బాగోదు ఎందుకు బాగోదు ఓహో మీరు కూడా మగవాళ్ళే కదా కాదు తన భర్తను తన ముందే తిడితే పాపం తట్టుకోలేదు ఎంతైనా లేడి కదా అదే కదా మీ మగాళ్ళ ధైర్యం అసలు నువ్వు పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సింది ఎక్కడన్నా నాలుగు తగిలించి తీసుకొచ్చి పడేద్దరు సీత ఏంటండి అతను ఎందుకు దూరంగా ఉంటున్నాడో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో తెలుసుకోకుండా మాట్లాడుకో అది కాదండి పాప ఇంత మంచి పిల్లని వదిలేసి వెళ్ళిపోవడానికి వాడికి అసలు మనసు ఎలా ఒప్పింది అవును నువ్వు ఎక్కడుంటున్నావు అది నేను గుడి దగ్గర పడుకుంటాను అదేంటి నీకెవరు లేరా అయ్యో పాపం ఒంటరిగా ఎలా ఉంటున్నావమ్మా అసలే రోజులు బాగుండి చావడం లేదు మొన్న మా వీధిలో ఒక ఆవిడ సినిమా చూస్తుంటే నాలుగు రౌడీ విధవలు ఎత్తుకెళ్ళిపోయి పాడు చేసి చంపేశారు ఓ పంచి నువ్వు మా ఇంటికి వచ్చి మన ఇంటిక అవునండి పాప నీడలే నాడిది నాకు కూడా ఇంటి పనికి వంట పనికి తోడుగా ఉంటుంది అది కాదు సీత తను ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇంట్లో తీసుకొచ్చి పెట్టడం అంత మంచిది కాదు పైగా నేను మగాడిని తన వయసులో ఉంది నలుగురు చూస్తే నాలుగు రకాలుగా అనుకుంటారు పది మంది పది రకాలుగా అనుకున్నా నాకేం పర్లేదు మీ మీద తన మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది నమ్మకం ఉంది సరే తను వచ్చాక చిన్న చిన్న పొరపాట్లు జరిగితే నేను సర్దుకుంటాను సరేనా నువ్వు సరే అంటే నేను సరే రా వద్దండి ఇదిగో నేను నీకు అక్క లాంటి దాన్ని మాట్లాడుకుంటారా రా నువ్వు స్కూల్కి వెళ్ళమ్మా వెళ్ళా నువ్వు రా చూడు మాయ చేసి వాళ్ళ మ్యారేజ్ చేశావు ఏదో రకంగా మేనేజ్ చేసి మనీషాని నా ఇంటి కోడలుగా తెచ్చుకునే ఐడియా ఏదైనా చెప్పు అదిరిపోయే ఐడియా చెప్తాను సరిగ్గా మీకు పాతికేళ్ళు చవరుగా పాతికేళ్ళండి ఇప్పుడు నాకు 50 ఏళ్ళు మరి అదే నేను చెప్పేది ఫ్లాష్ బ్యాక్ పాతికేళ్ల క్రితం మాట బిజినెస్ టూర్ మీద మీరు నేపాల్ వెళ్ళారు అక్కడ మంచుగడ్డ మీద జర్రున కాలు జారి మీ పని మనిషి మీద పడ్డారు అది నెల తప్పింది మీరు ఇండియా వచ్చారు టుర్రు 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 అని కట్ చేస్తే 25 ఏళ్ళు గడిచాయి జస్ట్ బీపీ చెకప్ చేసుకోవడం కోసం మీరు హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ బెడ్ మీద ఆ పని మనిషి పడుకునుంది మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టి ఏమండి నేనండి నేపాల్ పని మనిషిని ఇది మీ కూతురండి అని చెప్పి మనిషి అని మీ చేతుల్లో పెట్టి చలని బట్టలు తన్నేసింది యాజ్ ఇట్ ఈస్ గా ఈ స్టోరీ స్క్రీన్ ప్లే చేతుందని చెప్పండి మనిషి అని తెచ్చి మీ ఇంట్లో పెట్టండి ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఎలా ఉంది ఐడియా ఇదేంటి సార్ ఐడియా చెప్తే గిఫ్ట్ ఇస్తారనుకుంటే ఈ టైప్ లో పీకారండి నాకు పని మనిషికి పుట్టిన పిల్ల నాకేమవుతుందిరా కూతురు ఆ పిల్లకి నా కొడుకు ఏమవుతాడరా అన్నయ్య యాంటీ సెంటిమెంట్ ఐడియా ఇచ్చానా భయ్య పెద్దదంతా చెప్పి చిన్నదన్న తీసుకొచ్చాడు మీ కోరిక తీరిపోయింది దేవతా మూర్తుల్లా ముగ్గురు ఎంత ముచ్చటగా ఉన్నారా వాళ్ళ నాకు బొమ్మలు నాపే కొత్త కోడలకి హారతి పట్టుకొస్తా అలాగే ఆగండి 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 మావయ్య గారు హారతి తెస్తున్నారు హారత దేనికి రావమ్మ మహాలక్ష్మి రావమ్మా నీకు సంప్రదాయం అమ్మా కుడికాలు పెట్టరా అమ్మా కుడికాలు పెట్టి రావటానికి సీత కొత్త కోడలు కాదు కదా నేను రమ్మంటుంది సీతను కాదురా
పన్ని రామ్మ పని మనిషి కూడా కుడికాలు పెట్టి రావాలా మాయ పని మనీష పని మనిషి ఏమిటమ్మా అవును మావయ్య పాపం తనకి వెనక ముందు ఎవరూ లేరట వెనక ముందు లేకపోతే ఉంటమ్మా వాడున్నాడు నేనున్నాను బాబా సీత అంటున్నది ఈ వెనక ముందు కాదు తను అనాథ అనాథ ఒంటరిగా ఉంటుందని జాలిపడి వంట మనిషిగా ఇంటికి తీసుకొచ్చింది అలాగా అయినా కూడా నువ్వు కుడికాలే పెట్టరా అమ్మా నా ఇంటికి మొదటిసారిగా వస్తున్నావు కదా బావి గారికి సెంటిమెంట్ ఎక్కువ కుడికాలు పెట్టరా ఎరా నిన్ను తండ్రిని చేసిన పెళ్ళాన్ని ఈ ఇంటికి ఇల్లాలుగా తీసుకురారంటే పని మనిషిగా తీసుకొస్తావా నీకు సిగ్గు అనిపించట్లేదు బాగా అనిపిస్తుంది కానీ నేనేం చేయాలి నువ్వేం చేస్తావు నాకు అనవసరం పది రోజుల్లోపు పని మనిషిగా వచ్చిన మనీష నీకు భార్యగా నాకు కోడలుగా బాబుకు అమ్మగా సీతకు తోబుట్టువుగా ఈ ఇంటికి ఇల్లాలుగా ఈ ఇంట్లోని సెటిల్ అయిపోవాలి లేదా సూసైడ్ చేసుకుంటావు అంతేగా కాదు సీతకు నేనే నిజం చెప్పేస్తాను అప్పుడు నేను సూసైడ్ చేసుకుంటాను వీడు అన్నంత పని చేస్తాడేమరా చవరుకోండి భయ్యాల ఎందుకు చేస్తాడు పెద్దదు నచ్చెప్పి చిన్నదని ఇంట్లో సెటప్ చేస్తాడు చూసుకోండి అదే కనుక జరిగితే ఈ జన్మకి నాకు ఇంకేం అక్కర్లేదురా వాళ్ళిద్దరూ మా వాడితో కలిసి ఉంటే ఆకు పొట్లు పెట్టరా అది పకోడి తిన్నాం తెచ్చుకున్నాను పకోడియా ఇది నాకు కష్టపెట్టవా అది నువ్వు తినకూడదు ఏ అది ఏమన్నా మేడిని చెప్పాను పకోడియా ఇదిగో అల్లరి చేకు ఇది పకోడి కాదు మల్లెపూలు ఎవరికి నీకే తల్లో పెట్టుకుని గేటు దగ్గర నించుంటావని కామెడియా లేకపోతే మల్లెపూలు ఎవరు తెస్తారు మరి అదే ఎవరికి తెచ్చావు అని ఇంట్లో ఎల్లాలిక వంటింట్లో ప్రియురాలిక నేపాల్ మనీష వంటింట్లో ఉంది థాంక్స్ అది నువ్వు ఎక్కడ కనిపిస్తావునని అవేంటి మల్లెపూలు ఎవరికి నేను ఎవరికి తెస్తాను నీకేగా పెళ్ళయి నేళ్ళైనా ఎప్పుడు తెలియదు ఇప్పుడేంటి కొత్తగా గవర్నమెంట్ మారిందిగా అందుకే తెచ్చా అయితే మీరే పెట్టండి ఏంటి ఆలోచిస్తున్నా అదే తల్లో పేర్లు ఉన్నాయోనని పేర్లు లేవు తేళ్లు లేవు పెట్టండి అలాగే పెట్టేస్తున్నాను పెట్టేశా పెట్టేశా ముందు బయలుదేరు వచ్చేస్తా వచ్చేస్తా సారీ మనీష ఆ పుల్ నీకోసమే తెచ్చాను కానీ మధ్యలో ముందే ఇవ్వాల్సింది అక్కడికి దానికి తెలియకుండా సగం నొక్కేసా పట్టు పడతా వద్దండి ఎవరైనా చూస్తారు ఎవరు చూడరు ముందు తిరుగు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా నువ్వు పూలు ఎలా పెడుతున్నావో చూస్తున్నా ఎలా పెడతాను మీ అమ్మకి పెట్టినట్టే ఈ అమ్మకి ఈ అమ్మాయికి పెట్టాను అమ్మలకి నాన్నలు పెడతారు ఐ నో ఇట్ మరి ఈ అమ్మాయికి ఎందుకు పెట్టినట్టు ఈమె అమ్మలాంటిదే అమ్మకి పెట్టి ఈమెకి పెట్టకపోతే ఫీల్ అవుతుంది పెట్టాను ఒరే నాన్న ఈ విషయం అమ్మకి చెప్పొద్దే చెప్తే ఏమొద్ది నా జేబులో బాంబు పెట్టి కొంపని కొలంబో చేస్తుంది అంత భయపడేవాడివి ఎందుకు పెట్టావు నువ్వు చూస్తావని తెలియక చూడు నాన్న నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్ని కొనిస్తాను ఏంటండి పాండు బతిమలాడుతున్నారు అబే ఏం లేదు ఎక్కడ అడిగితే రెండు రెండు ఆరు అన్నాడు కరెక్ట్ గా చెప్తే చాక్లెట్ ఇస్తాను అన్నాను కదమ్మా కాదమ్మా నాన్న మలపూలు నీకు పెట్టడం చూసారట రోజు అలాగే తెచ్చి నీకు పెట్టమంటున్నాడు కదూ కాదమ్మా నాన్న అరే నీ మూతికేమేంద్రా అరే నువ్వు ఇప్పుడు తప్పదు పద ఇదిగో మనిషా ఇవి తీసుకో నాకెందుకు అక్క పర్లేదు తీసుకో ఎలాగో నేను కట్టుకోవడం లేదు